హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నాని ప్రభాకర్ మీరు చూస్తున్నారు టెక్నాలజీ ఛానల్ ఫ్రెండ్స్ ఇది రెడ్మీ స్మార్ట్ బ్యాండ్ సో కలర్ టచ్ అని చెప్పి రాసింది ఈరోజు దీన్ని మనం అన్బాక్స్ అయితే చేద్దాం ఇక్కడ స్మార్ట్ బ్యాండ్ ఏ రకంగా ఉంటుంది అనేది ఇక్కడ రాసింది ఇండియాస్ నెంబర్ వన్ వేరబుల్ బ్రాండ్ అంట సో ఇదే ఫస్ట్ టైం వీళ్ళు తీసుకురావడం ఇండియాస్ నెంబర్ వన్ అని చెప్తున్నారు సో బాక్స్ అయితే మనకి ఈ రకంగా పొడుగ్గా ప్యాక్ ప్యాక్ వస్తుంది లోపల అయితే ఏమి ఉండదు ఇది మన కొరియర్లో వచ్చేసరికి మొత్తం నలిగిపోయింది సో ఇక్కడ రెడ్మీ స్మార్ట్ బ్యాండ్ అని చెప్పి రాసింది ఇంకా ఇక్కడ చూస్తే రెండు వేల తొంభై తొమ్మిది రూపాయలు చెప్పి ఎంఆర్పి ప్రైస్ అయితే కనిపిస్తుంది బట్ ఇది మనకి పదిహేను వందల తొంభై తొమ్మిది అంటే పదహారు వందల రూపాయలు అయితే దొరుకుతుంది నేను ఎంఐ డాట్ కామ్లో పర్చేజ్ చేశాను దీన్ని మీకు అమెజాన్లో కూడా అయితే దొరుకుతుంది సో ఇక్కడ సీల్ బ్రేక్ చేద్దాం సో బ్రేక్ చేసి లోపల నుంచి ఏమున్నాయి అనేది తీసి చూద్దాం ఏది రాదు బయటికి సో ముందుగా వచ్చేసరికి మనకి క్విక్ స్టార్ట్ గైడ్ అనుకుంటా సో ఇదైతే ఒకటి యూజర్ మాన్యువల్ సో ఇదైతే ఒకటి కనబడింది ఇంకా తర్వాత ఇలా రాకపోతే ఇక్కడి నుంచి తీసేద్దాం నష్టం లేదు ఈ బాక్స్ని సుకుమారంగా తీయడానికి కూడా బాక్స్ మొత్తం నలిగిపోయింది ఆల్రెడీ సో ఇక్కడ మనకి బ్యాండ్ అయితే కనిపిస్తుంది ఇంకంతేనా చాలా సింపుల్గా ఉంది బాక్స్ ఇంకేం లేవు ఒక యూజర్ మాన్యువల్ తర్వాత ఇక్కడ బ్యాండ్ అయితే కనిపిస్తుంది సో ఇక్కడ మనకి బ్యాండ్ అయితే ఉంది ఇది బయట తీద్దాం యాక్చువల్గా ఇది ఆల్రెడీ వీళ్ళు చైనాలో ఎప్పుడో లాంచ్ చేశారు అక్కడ పదకొండు వందలకి లాంచ్ చేశారు మన ఇండియాలోకి వస్తారు పదహారు వందలు తీసుకొచ్చారు మరి నేనే పదమూడు వందలకి ఏమైనా తీసుకొస్తారేమో అనుకున్నాను బట్ ఒకసారికి ప్రైస్ ఎక్కువకే తీసుకొచ్చారు సో ఇంకా మనకి బ్యాండ్ అయితే ఈ రకంగా కనిపిస్తుంది అంతా స్ట్రాబ్ అంతా రబ్బర్ స్ట్రాబే సో చాలా బల్కీగా అయితే బ్యాండ్ ఉంది సో చూడ్డానికి అయితే కొంచెం లావుగానే ఉంది రియల్మీ బ్యాండ్తో కంపేర్ చేసి చూస్తే కొంచెం బల్కీగానే ఉంది నా దగ్గర రియల్మీ ఉంది సో ఇది కూడా చూద్దాం వీళ్ళ ప్యాకింగ్ బాగుంటుంది రియల్మీ ప్యాకింగ్ ఈ కైండ్ ఆఫ్ ప్యాకింగ్ వీళ్ళు కూడా తీసుకురావాల్సింది సో ఇది మనకి నలగదు కూడా ప్యాకింగ్ వచ్చేసరికి వీళ్ళు చూస్తేనే పొడుగ్గా ప్యాకింగ్లు తీసుకొస్తారు సో మీరు రెండు పక్క పక్కన పెట్టి కంపేర్ చేస్తే మీకు ఇక్కడ ఈ బ్యాండ్ అయితే బల్కీగా కనిపిస్తుంది ఇది కొంచెం మనకి చూడ్డానికి క్యూట్గా ఉంది కరువు తిరిగి మనకి మంచి స్టైలిష్గా అయితే రియల్మీ కనిపిస్తుంది ఇది అయితే ఫ్లాట్గా ఉంది ఇది ఫ్లాట్గా వస్తుంది బట్ ఒకసారికి ఇది మీకు డిస్ప్లే సైజ్ కొంచెం పెద్ద ఉంటుంది వన్ పాయింట్ జీరో సెవెన్ ఇంచెస్ అనుకుంటా సో కలర్ డిస్ప్లే వస్తే ఇది మనకి జీరో పాయింట్ నైన్ ఎయిట్ ఇంచెస్ ఉంటుంది డిస్ప్లే సైజు ఆ వేరేషన్ వేరియేషన్ అయితే ఉంటుంది బట్ ఒకసారికి స్ట్రాప్ కనుక చూస్తే మనకి ఇదే స్ట్రాప్ కొంచెం బాగుందనమాట సో నాకు ఈ కైండ్ ఆఫ్ బకీల్ అయితే ఇష్టం ఇవి కొంచెం కష్టం పెట్టుకోవడం బట్ ఈ బైకి కొంచెం బెటర్గా ఉంటుంది అలాగే స్ట్రాప్ కూడా ఇది మనకి కొంచెం పల్చుగా ఉంది మరీ హార్డ్గా లేదు ఇది మనకి స్ట్రాప్ చాలా హార్డ్గా అనిపిస్తుంది ఇంకా ఇక్కడ కూడా మనకి చాలా హార్డ్గా అయితే ఉంది ఓకే ఇది పక్కన పెడదాం ఇక తర్వాత ఇక్కడ చూడొచ్చు ఇక్కడ వచ్చరికి హార్ట్ రేట్ సెన్సార్ అయితే ఉంది మనకి ట్వంటీ ఫోర్ అవర్స్ మనకి హార్ట్ రేట్ అయితే మెజర్ చేయగలదు ఇక్కడ రెడ్మీ బ్రాండింగ్ అయితే రాసి ఉంది ఇక్కడ మనకి పవర్ ఇండికేషన్ కనిపిస్తుంది కదా సో ఈ స్ట్రాబ్ని మనం ఇక్కడ నుంచి పీకేయాల్సి ఉంటుంది పీకేసి మనం ఛార్జ్ అయితే చేసుకోవచ్చు సో నాకు ఈ ఇది కూడా అసలు నచ్చదు అనమాట అలాగని చెప్పి రియల్మీలో అది లేదా అంటే రియల్మీ కూడా ఇంతే సో ఇది మనం పీకి పెట్టాలి అంటే ఎప్పుడు ఇది ఒక ఒకవైపు భయం పెట్టి తీసి పెట్టి తీసి స్ట్రాబ్ లూజ్ అని భయం ఒకటి ఉంటూ ఉంటుంది బో ఎంత టైట్గా ఉందండి ఇది అమ్మా చాలా టైట్ ఉంది ఇది అసలు పీగడానికి చాలా గట్టిగా అయితే ఉంది సో ఇక్కడ మీరు చూడచ్చు ఏ అయితే కనిపిస్తుంది ఇక్కడ నుంచి మీరు ఛార్జ్ అయితే చేయొచ్చు మీ దగ్గర ఉన్న ఎనీ పవర్ అడాప్టర్ కావచ్చు లేకపోతే ట్రావెల్ అడాప్టర్ కానీ పెట్టి మీరు ఛార్జ్ అయితే చేయొచ్చు సో చూడొచ్చు ఛార్జ్ అవుతుంది అవుతుందా మీకు ఛార్జ్ అయితే ఇక్కడ అవడం కనిపిస్తుంది అనమాట సో తీసేద్దాం హాన్ కూడా అయిపోయినట్టు ఉంది సో మళ్ళీ ఇది పెట్టేద్దాం పెయిర్ ఫస్ట్ అని చెప్పేసి ఇక్కడ మనకు పెయిరింగ్ అయితే అడుగుతుంది సో దీనికోసం మనం ఒక యాప్ని అయితే ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఇందులో మనకి క్యూఆర్ కోడ్ అయితే ఇచ్చినట్టున్నారు కదా ఎక్కడ ఇచ్చారు యా ఇక్కడ క్యూఆర్ కోడ్ అయితే కనిపిస్తుంది ఈ క్యూఆర్ కోడ్ ని మనం స్కాన్ చేసి యాప్ అయితే ఇన్స్టాల్ చేసుకోవాలి నేను ఐఫోన్లో స్కాన్ చేస్తాను సో ఓకే వచ్చేసింది ఏం యాప్ ఇది ఓకే క్షౌమి వేర్ లైట్ అంట సో ఇదైతే మనం ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది ఓపెన్ చేద్దాం సైన్ ఇన్ సైన్ ఇన్ అవసరం లేదన్న స్కిప్ కొట్టడానికి లేదా సో స్కిప్ అయితే ఇక్కడ ఇవ్వలేదు ఓకే సైన్ ఇన్ అవుదాం ఎంఐ అకౌంట్ తో సైన్ ఇన్ అయితే అవ్వచ్చు సో ఓకే సెటప్ అయిపోయిన తర్వాత సైన్ ఇన్ అని అయిపోయిన తర్వాత ఇక్కడ యాడ్ డివైస్ చూపిస్తుంది యాడ్ డివైస్ క్లిక్ చేశాను ఇక్కడ రెడ్మీ బ్యాండ్ అని చూపిస్తుంది సో రెడ్మీ బ్యాండ్ సెలెక్ట్ చేశా సో సెలెక్ట్ చేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ సెర్చ్ డివైస్ వచ్చింది సో చూద్దాం డివైస్ చూపిస్తుంది ఇక్కడ సో ఎంత ట్రై చేసినా ఐఫోన్ కి అయితే కనెక్ట్ అవ్వలేదు మళ్ళీ నేను ఆండ్రాయిడ్ డివైస్ కి అయితే కనెక్ట్ చేస్తున్నాను సో ఇక్కడొసరికి మళ్ళీ రెడ్మీ బ్యాండ్ ఇది కనిపిస్తుంది మళ్ళీ దీన్ని సెలెక్ట్ చేద్దాం ఎల్లో క్లిక్ చేద్దాం సో ఓకే మనకి ఇక్కడైతే చూపిస్తుంది ఐవాయిస్కి అయితే అసలు కనెక్ట్ అవ్వలేదు చాలాసేపు ట్రై చేశాను నేను సో ఎంత ట్రై చేసినా అది కనెక్ట్ అవ్వకపోయేసరికి మళ్ళీ నేను ఆండ్రాయిడ్కి అయితే కనెక్ట్ చేస్తున్నాను ఓకే ఇక్కడ అడిగింది సో పేరు అయితే అయిపోయింది డన్ సో ఇక్కడ మీరు చూడొచ్చు క్లాక్ అయితే చూపిస్తుంది నెక్స్ట్ నెక్స్ట్ డన్ ఓకే అయిపోయింది మనకి సెటప్ సో ఇక మనకి ఇక్కడ క్లాక్ అయితే ఇక్కడ మనకి చూపిస్తుంది ఇలా స్క్రోల్ చేస్తే ఇక్కడ మనకి స్టేటస్ ఉంది స్టేటస్లోకి వెళ్తే మన స్టెప్ కౌంటింగ్ ఇవన్నీ స్టేటస్ క్యాలరీ బర్ను డిస్టెన్స్ ఇవన్నీ అయితే ఇక్కడ మీకు చూపిస్తుంది ఇది మళ్ళీ నొక్కితే బ్యాక్ అయితే వచ్చేస్తున్నాము మళ్ళీ ఇలా స్క్రోల్ చేస్తే హార్ట్ రేట్ సెన్సార్ అయితే ఉంది అంటే హార్ట్ రేట్ మానిటర్ అయితే ఉంది వర్కౌట్ సో వర్కౌట్లోకి వెళ్ళి చూద్దాం సో వర్కౌట్లో సరికి అవుట్ డోర్ రన్నింగ్ అలాగే ట్రెడ్మిల్ వైబ్రేషన్ వస్తుంది సో వైబ్రేషన్ కూడా ఉంది మనకి దీంట్లో సో వర్కౌట్స్ అయితే కొన్ని ఇచ్చారు వీళ్ళు వాకింగ్ సైకిల్ అలాగే ఫ్రీ స్టైల్ ఇవైతే వర్కౌట్స్ ఇచ్చారు మళ్ళీ బ్యాక్ రావాలంటే నొక్కితే బ్యాక్ వస్తాం తర్వాత ఇక్కడ వెదర్ ఇచ్చారు వెదర్ రిపోర్ట్ అయితే ఇక్కడ మీకు చూపిస్తుంది ఇంకా ఇక్కడ నోటిఫికేషన్ ఇచ్చారు నోటిఫికేషన్లో సరికి మనకి వచ్చే మెసేజ్లు కాల్స్ మిస్డ్ కాల్స్ ఇవన్నీ నోటిఫికేషన్లు అయితే ఉంటాయి ఇక్కడ మోర్ ఉంది సో మోర్ లోకి వెళ్తే మనకి డోంట్ డిస్టర్బ్ ఉంది అలారం ఉంది అలాగే థీమ్స్ ఉన్నాయి మ్యూజిక్ ఉంది స్టాప్ వాచ్ ఉంది టైమర్ ఉంది అలాగే ఫైన్ ఫోన్ ఉంది సో ఫైన్ ఫోన్ లోకి వెళ్ళి మనం సో ఫోన్ మోగుతుంది సెట్టింగ్స్ ఉన్నాయి సెట్టింగ్స్ లో బ్రైట్నెస్ ఉంది రీబూట్ ఉంది ఫ్యాక్టరీ రీసెట్ ఉంది రీసెట్ బ్లూటూత్ ఉంది రెగ్యులేటర్ అబౌట్ సో ఇవైతే మనకి సెట్టింగ్స్ లో ఉన్నాయి థీమ్స్ లోకి వెళ్దాం థీమ్స్ లోకి వెళ్తే మీకు ఇక్కడ క్లాక్ ఫేసెస్ అయితే ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి ఇక్కడ ఎన్నోన్నయ క్లాక్ ఫేస్ రెండే చూపిస్తున్నట్టుంది సో మిగిలిన క్లాక్ ఫేసెస్ ఏం చేంజ్ చేయాలంటే మనం మొబైల్లోకి వెళ్ళాలనుకుంటే ఇక్కడ మ్యూజిక్ నైతే ఇక్కడ నుంచి అయితే కంట్రోల్ చేయొచ్చు ఇవి ఇక్కడ ఉన్నవి సో టచ్ సెన్సార్ కూడా మనకి అంటే టచ్ స్క్రీన్తో వస్తుంది కాబట్టి బాగానే పనిచేస్తుంది అలాగే మనకి డిస్ప్లే క్వాలిటీ కూడా పర్వాలేదు బాగానే అయితే ఉందని చెప్పొచ్చు ఇందులో బ్యాటరీ కూడా మనకి ఫోర్టీన్ డేస్ వస్తుంది అని చెప్పి వీళ్ళైతే క్లెయిమ్ చేస్తున్నారు సో అది ఒకటి చూడాలి సో సారి మనం పెట్టుకొని చూద్దాం హ్యాండ్కి ఎలా ఉంటుందో ఇంకా చేతి పెట్టుకుంటే ఈ రకమైన లుక్ అయితే ఉంటుంది కొంచెం బల్కీ గానే అనిపిస్తుంది చూడడానికి కొంచెం మందంగా అయితే ఉంది సో ఇప్పుడు మనం హార్ట్ రైట్ చూద్దాం హార్ట్ రైట్ ఎలా పనిచేస్తుంది అనేది హార్ట్ రేట్ ఆన్ చేద్దాం సో హార్ట్ రేటు ఎయిటీ సిక్స్ అలా చూపిస్తుంది కొంచెం తక్కువే చూపిస్తుంది అని చెప్పాలి నాది ఎప్పుడు నైంటీ టూ ఇప్పుడున్న పొజిషన్లో ఖచ్చితంగా నైన్టీ ఎయిట్ అలా ఉంటుంది సో నేను నాది ఉన్న శాంసంగ్తో మీకు ఇప్పుడు చూపిస్తాను సో చూద్దాం ఇప్పుడు శాంసంగ్ కూడా పెట్టాను హార్ట్ రేట్ ఎంత వస్తుందో చూద్దాం చూ చూశారు కదా శాంసంగ్ మనకి నైన్టీ సిక్స్ చూపిస్తుంది ఇదేమో సెవెంటీ నైన్ అటు ఇటు అయితే కొట్టుకుంటుంది సో హార్ట్ రేట్ అయితే అంత పర్ఫెక్ట్గా అయితే లేదు నాది ఎప్పుడు నైంటీ సిక్స్ అలా ఉంటుంది నైంటీ టూ ఎందులోనే నైట్ అయిపోతుంది పొద్దు నుంచి మనం స్ట్రెయిన్ అయి ఉంటాం సో ఎక్కువగానే ఉంటుంది అది బటోసర్కి ఇందులో మాత్రం తప్పుగా అయితే చూపిస్తుంది ఇక రియల్మీ వచ్చేసరికి మీకు కరెక్ట్గానే చూపిస్తుంది హార్ట్ రేట్ సో రియల్మీ దగ్గర కొంచెం యాక్రెన్సీ బాగుందని చెప్పొచ్చు రెడ్మీతో కంపేర్ చేసి చూసినట్టయితే సో ఇప్పుడు ఇందులో యాప్లో మనం ఏం ఆప్షన్స్ ఉన్నాయి చూద్దాం సో ఇక్కడికి వస్తే మీకు బ్యాండ్ డిస్ప్లే కనిపిస్తుంది డిస్ప్లేలో చూస్తే మనకి ఇక్కడ రెండే అయితే ఉన్నాయి బటో ఆన్లైన్ ఆన్లైన్లో కలిసి ఇంకా మీకు చాలా క్లాక్ ఫేసెస్ అయితే వీళ్ళు ఇస్తున్నారు సో ఇది ఒక మంచి విషయం చెప్పాలి మెంబర్ ఆఫ్ క్లాక్ ఫేసెస్ అయితే ఇస్తున్నారు సో షో మీ దగ్గర నాకు నచ్చేది ఇదే ఇలాంటి చిన్న ఆటల దగ్గర కూడా వీళ్ళు కాంప్రమైజ్ అయితే అవర్ కొన్నిసార్లు సో చూద్దాం సింక్ చేద్దాం ఎంతసేపట్లో సింక్ అవుతుందో సో ఇక్కడ సింక్ అవడం అయితే మీరు చూడొచ్చు అది కొంచెం టైం పట్టేలా ఉంది ఆన్లైన్ కాబట్టి ఓకే మారింది సో బట్ అసలు చాలా టైం తీసుకుంటుంది దగ్గర దగ్గర వన్ మినిట్ టైం అవుతుంది ఫార్టీ సెకండ్ నుంచి వన్ మినిట్ దాకా మీకు క్లాక్ ఫేస్ చేంజ్ చేయాలంటే టైం పడుతుంది సో సింక్ అవడానికి మళ్ళీ ఇంకోటి మార్చి చూపిస్తాను మీకు సో ఇది ఎంతసేపు టైం పట్టిద్దో చూద్దాం ఇది కూడా ఇంచుమించు అంతే టైం పడుతుంది కొన్ని తొందరగా అవుతున్నాయి కొన్ని అయితే త్వరగా అవ్వట్లేదు ఓకే చేంజ్ అయింది సో టైం అయితే చాలాసేపు తీసుకుంటుంది చేంజ్ అవ్వడానికి ఒకసారి మనం ఆల్రెడీ డౌన్లోడ్ చేసింది లోకల్లో అయితే మూడే తీసుకుంటుంది అనమాట సో లోకల్లో మూడే ఉంటున్నాయి మూడు కన్నా మీకు ఇందులో క్లాక్ ఫేసెస్ అయితే ఎక్కువ స్టోర్ అవ్వవు అదైతే అర్థమైపోతుంది తర్వాత ఇక్కడ అలారం ఇచ్చారు నోటిఫికేషన్ ఇచ్చారు యూజర్ గైడ్ ఇచ్చారు బ్యాక్గ్రౌండ్ యాక్టివిటీ పర్మిషన్స్ అయితే ఇక్కడ అడుగుతుంది నేను నమ్మడానికి లేదు అన్ని పర్మిషన్స్ ఇచ్చుకుంటూ పోతే కష్టమే సో ఇంక ఇక్కడ ఒకసారి మనకి క్యాలరీ బర్న్ కనిపిస్తుంది స్టెప్ కౌంటింగ్ ఉంది హార్ట్ రేట్ మానిటర్ ఇక్కడైతే మనకి కనిపిస్తుంది స్టాండింగ్ అయితే ఇక్కడ ఉంది స్లీప్ ఇక్కడ ఉంది తర్వాత ఇక్కడ ప్రొఫైల్ అయితే ఉంది లో మనకి సంబంధించినవి అన్ని ఇక్కడ ఉంటాయి ఇవే ఇందులో వచ్చేసరికి మనకి కనిపిస్తున్నాయి ఇక్కడ అడిషనల్ సెట్టింగ్స్ లోకి వెళ్తే ఫైండ్ డివైస్ ఉంది చెక్ అప్డేట్ ఓకే ఇక్కడ అప్డేట్ ఇక్కడ చెకింగ్ అయితే ఇచ్చారు అప్డేట్ లేదు ఇక్కడ అబౌట్ కనిపిస్తుంది ఐడియల్ ఎలర్ట్ ఉంది హార్ట్ రేట్ సెట్టింగ్స్ ఇక్కడ మీరు సెట్ చేసుకోవచ్చు ఓకే మనకి మొబైల్ అయితే ఈ రకంగా ఉన్నాయి ఇక బ్యాండ్ ఫస్ట్ ఇంప్రెషన్ గురించి మాట్లాడు వస్తే ఇది మనకి డిస్ప్లే అయితే చాలా బాగుంది అని చెప్పొచ్చు చాలా థిక్ అయితే ఉంది అలాగే టచ్ స్క్రీన్ తో అయితే వస్తుంది సో అది ఒక ప్లస్ అని చెప్పొచ్చు అనమాట దీనికి వచ్చేసరికి ఇక అదే నాకు ఇందులో ప్లస్ అయితే అనిపించింది ఇక మిడిల్ విషయాలకు వస్తే బ్యాండ్ మనకి ఏవైతే స్ట్రాప్ స్టాప్ ఉందో స్టాప్ అంత క్వాలిటీ లేదు బిల్ క్వాలిటీ కూడా అంత గ్రేట్ గా అయితే మనకి అనిపించలేదు ఐవో డివైస్కి అయితే కనెక్ట్ అవ్వలేదు అలాగే హార్ట్ రేట్ కూడా మనకి అంత పర్ఫెక్ట్గా అయితే లేదని చెప్పొచ్చు ఇక మనం రియల్మీ బ్యాండ్తో కంపేర్ చేస్తే రియల్మీ బ్రాండ్ మనకి కొంచెం క్యూట్గా ఉంటుంది ఎంత బల్కీగా అయితే ఉండదు పెట్టుకోగానే మనకి చాలా కొంచెం స్టైలిష్ లుక్ అయితే ఉంటుంది అలాగే హార్ట్ రేట్ సెన్సార్ కూడా మనకి చాలా చక్కగా అయితే పనిచేస్తుంది బట్ అసరికి రియల్మీ డిస్ప్లే అనేది సో మనకి రెడ్మీ అంతా తిక్గా అయితే లేదు అంత పెద్ద సైజు కాదు అలాగే టచ్ స్క్రీన్తో అయితే రాదు ఇది నాకు రియల్మీలో బ్యాడ్ అనిపించింది అనమాట ఇంకా అలాగే మనం వర్కౌట్స్ కూడా చూసుకున్నట్లయితే రియల్మీలోనే ఎక్కువ ఉంటాయి బట్ క్లాక్ ఫేసెస్ చూస్తే మనకి రెడ్మీలో అయితే ఎక్కువగా ఉన్నాయి రియల్మీ కూడా టచ్ స్క్రీన్తో తీసుకొచ్చుంటే మంచి పోటీ ఉండేది అనేది నా ఉద్దేశం అసలు రియల్మీ టచ్ స్క్రీన్తో అయితే తీసి ఇంకా వేకప్ వచ్చేసరికి రెండు మనకి చక్కగానే తీసుకుంటున్నాయి సో మనం హ్యాండ్ రొటేట్ చేయగానే సో వేకప్ అయితే అవుతున్నాయి రెండు సో ఇంకా రెండు వసరికి మనకి ఐపీ రేటింగ్ తోనే వస్తాయి ఇంకా బ్యాటరీ బ్యాకప్ ఎలా వస్తుంది అనేది అయితే నేను రెడ్మీ అయితే చెక్ చేయాల్సి ఉంటుంది ఇది వచ్చరికి వీళ్ళు క్లెయించేస్తుంది ఫోర్టీన్ డేస్ అంటారు మినిమం మనకి ఫైవ్ టెన్ డేస్ వచ్చినా సరిపోతుంది సో అదైతే మనం చెక్ చేయాలి అలాగే మనకి స్టెప్ కౌంటింగ్ ఏ రకంగా తీసుకుంటుందో కూడా చెక్ చేయాల్సి ఉంటుంది సో వీటన్నిటి మీద నేను ఒక వీడియో చేయడానికి అయితే మళ్ళీ ట్రై చేశాను సో వీడియో మీకు అనుకుంటున్నాను వీడియో మీకు మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయగల యూట్యూబ్లో ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే కింద మన ఛానల్ ఐకాన్ ఉంటుంది సో దాని మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరు అలా మీ సలహా సందేహాలు ఏమంటే కింద కామెంట్ బాక్స్లో ఇవ్వగలరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్